हेलो फ्रेंड्स, वेलकम टू लक्ष्मीज प्यूर वेज किचन। इक चूस्तुन्नारु कदा एमुन्नायो, किसमिस, एंडुकोबरि, जीडिपप्पु, इवन्नी उन्नायि कदंडी। చూడంగానే నోట్లోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయా? జీడిపప్పు తీసుకుని తినేయాలనిపిస్తోందా? ఇంకెందుకు ఆలస్యం అండి? ఇదేమిటో చెప్తాను వినండి. చక్కెర పొంగల్ అండి. దేవుడికి నైవేద్యం పెట్టవచ్చు. అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన బెల్లపన్నం అండి. దీన్ని మనం ఎప్పుడైనా సరే శుభకార్యాలకు చేసుకోవచ్చు, చిన్న చిన్న ఫంక్షన్స్కి చేసుకోవచ్చు, ఎవరినన్నా ఇంటికి ఇన్వైట్ చేసినప్పుడు చేసుకోవచ్చు. ముఖ్యంగా శ్రావణ మాసంలో అమ్మవారికి ఒక నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు అండి. అందుకని ఇవాళ ఈ చక్కెర పొంగల్ నేను చేస్తున్నాను. మీరు కూడా మీ ఇంట్లో చేసుకుని అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోండి. ఇంకా ఆలస్యం ఎందుకు? మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మరి కావాల్సిన పదార్థాలు: బియ్యం 1 బౌల్, పెసరపప్పు 1/2 బౌల్, బెల్లం 150 గ్రాములు, జీడిపప్పు ముక్కలు, కిస్మిస్, ఎండు కొబ్బరి ముక్కలు. మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ రెండింటిని, బియ్యము పెసరపప్పుని, చక్కగా కడిగి ఉడకబెట్టుకుందామండి. అన్నం ఎలా ఉడకబెట్టుకుంటాం అలాగా ఒక గ్లాస్కి 1.5 నీళ్ళే పోసుకోవాలి. బియ్యము పెసరపప్పు రెండు కలిపి కడిగేసి అన్నం కింద వండి చూపిస్తానండి. కుక్కర్ పెట్టుకుని అందులో 1 గ్లాస్ నీళ్లు పోసుకుని ఈ కడిగిన బియ్యము పెసరపప్పు కలిపి అందులో పెట్టేసి 3 విజిల్స్ తెప్పించుకుందామండి. ఇందాక మనం తీసుకున్న బెల్లం ఉంది కదండి, ఆ బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాను. ఇందులో కొంచెం నీళ్లు పోసుకుని పొయ్యి మీద పెట్టుకుని ఇది ఒక లిక్విడ్ లాగా అయ్యేలాగా చేసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి కొన్ని రకాల బెల్లంలో ఇసుక ఉంటుందండి. ఆ ఇసుకని తీసేయాలంటే దీన్ని లిక్విడ్ చేసుకుని ఇది మనం వండుకున్న అన్నంలో కలుపుకుంటే ఇసుకంతా అడుగునుంటుంది, మనకి తీపి పాకం పైకి వస్తుందండి. అందుకని ఇసుక నుంచి తప్పించుకోవటానికి ముందుగా మనం ఒక నాన్ స్టిక్ పెట్టుకుని దీంట్లో చక్కెర పొంగల్లో చాలా ఎక్కువ నెయ్యి పడుతుందండి. అందుకని ఇందులోనే ఇవి వేయించుకోవాలి మనం. ఎండు కొబ్బరి, తర్వాత జీడిపప్పు, కిస్మిస్ ఇవి వేయించుకోవాలి. అందుకని దీంట్లో ముందుగా ఎండు కొబ్బరి వేసేసుకుందాం మనం. బెల్లంని ఒక పక్కన పెట్టి కరిగించుకుంటున్నాను, రెండో పక్క నుంచి అన్నం వండుతున్నానండి. ఇది వేయించుకోవాలి. చూడండి, ఎండు కొబ్బరి ముక్కలు చక్కగా వేగాయి. ఇప్పుడు ఇందులో మనం జీడిపప్పు వేసుకున్నాము, ఇవి కూడా సగం పైన వేగిన తర్వాత మనం కిస్మిస్ వేసుకోవాలండి. చూడండి, ఎండు కొబ్బరి, జీడిపప్పు కూడా కాస్త దోరగా వేగింది. ఇప్పుడు ఈ కిస్మిస్ కూడా వేసేసుకుని వేయించుకోవాలండి. చూడండి, జీడిపప్పు, ఎండు కొబ్బరి, కిస్మిస్ చక్కగా వేగాయండి. ఇప్పుడు వీటిని నేతిని గిన్నెలోనే ఉంచుకుని మిగిలినవన్నీ ఇలా వడేసేసుకుని తీసేసుకుందామండి. బెల్లం పాకం కూడా ఆల్మోస్ట్ ఆల్ కరిగింది. బెల్లం అంతాను అది కూడా చూపిస్తాను. ఇప్పుడు అన్నం కూడా రెడీ అయిపోయింది. ఈ వీడియో చూసి మీరు కూడా ఎలా చేశారో ఏంటో నాకు చెప్పండి, కామెంట్స్ రూపంలో కూడా చెప్పండి. బెల్లము చక్కగా కరిగించుకున్నానండి. 10 నిమిషాలు దీన్ని ఇలాగే వదిలేస్తే దాంట్లో ఉన్న డస్ట్ పార్టికల్స్ అన్ని కిందకి చేరుకుంటాయి. ఆ పైన ఉన్న తేట మనం అన్నంలో వేసుకోవటం వలన మనకి ఇసక తగలదండి తినేటప్పుడు. ఈ టిప్ గుర్తుపెట్టుకోండి. చూడండి, అన్నము పెసరపప్పు కలిపి ఉడకపెట్టుకున్నది కూడా మనం కుక్కర్లో 3 విజిల్స్ ఇచ్చాను కదా, అది కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం మెయిన్ ప్రాసెస్లోకి వెళ్దాము. ఇందాక నేను జీడిపప్పు, కిస్మిస్ ఇవన్నీ వేయించుకున్నాను కదండి ఎండు కొబ్బరి, అందులో నేతిలోనే ఈ అన్నాన్ని వేసేసుకోవాలి మనం నెమ్మదిగా. జాగ్రత్త, నూనె చాలా వేడిగా ఉంటుంది, జాగ్రత్తగా నెమ్మదిగా వేసుకోవాలండి. వేసేసుకుని ఈ నెయ్యి అంతా ఈ అన్నానికి పట్టేటట్టు చేయాలండి. చూడండి, అన్నము చక్కగా నేతిలో కలిసిపోయింది. ఇప్పుడు ఇందులో మనం బెల్లం పాకం జాగ్రత్తగా వడగట్టుకుని వేసుకోవాలండి. చూడండి ఎలా చూపిస్తున్నానో. లక్కీలీ నాకు అసలు ఎక్కడా ఇసుక తగలలేదు, ఇందులో ఇసుక రాలేదు. అందుకని నాకు అసలు ఏమీ తేలలేదు. చూశారు కదా, బెల్లం చిన్న చిన్న గెడ్డలే మిగిలింది. ఇప్పుడు ఈ అన్నానికి ఈ బెల్లం పాకం మొత్తం పట్టేటట్టుగా కలుపుకోవాలండి. చూడండి, ఈ అన్నము ఆ బెల్లం రసంని చక్కగా పీల్చేసుకుంది. ఇప్పుడు ఇదంతా తీపి అన్నం కింద ఉంటుంది. దీంట్లో మనం ఇంకా కాస్త నెయ్యి వేసుకోవాలండి. ఎంత నెయ్యి పడితే చక్కెర పొంగల్కి అంత మంచిది. ఆవు నెయ్యి వాడతామండి మేము ఇంట్లో, అందుకని కొంచెం రెడ్డిష్ కలర్లో ఎల్లోయిష్ కలర్లో కనబడుతుంది. చూడండి ఎంత చక్కగా ఉందో ఇది. చూడండి, చక్కెర పొంగల్ తయారైంది అనడానికి ఒక సింబాలిక్ ఏంటంటే మనం ఇలా కలుపుతూ ఉన్నప్పుడు అసలు గిన్నెకి అంటుకోకూడదు. చూడండి, గిన్నెకి అంటుకోకుండా ఉండాలి.
రెండోది ఇందులో ఉన్న నెయ్యి సెపరేట్ అయిపోతూ ఉంటుందండి గ్రాడ్యువల్ గా ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ ఎండుకొబ్బరి ఉంది కదండి అది కూడా ఇందులో వేసేసుకుందాం వేసుకొని చక్కగా కలుపుకుందాం కొన్ని ఉంచుతాను గార్నిషింగ్ కి ఈ చక్కగా కలిసేటట్టుగా చేసుకుందాము నేను ప్రస్తుతం వేయటం లేదు సరిపోయింది నాకు ఇక్కడ ఇది తయారైపోయింది దీనిని మనం ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాం ఇది పచ్చ కర్పూరం అండి చూడండి ఇది పచ్చ కర్పూరం దీనిని కొంచెం బియ్యంలో జాగృతగా దాచుకోవాలి ఇది చాలా ఖరీదు కూడా ఉంటుంది మనకి ఈ గుళ్ళల్లో ప్రసాదం తింటాం కదండి దేవస్థానంలో అలాగంట ఆ గుళ్ళల్లో ప్రసాదం తినేటప్పుడు ఈ పచ్చ కర్పూరం కూడా అందులో వేస్తారు మీ ఇంట్లో ఉంటే ఇది కూడా వేసుకోండి ఇది మంచి సువాసన వస్తుంది మనకి రుచికరంగా కూడా ఉంటుంది ఎప్పుడు అవసరం అయిపోతే అప్పుడు దీన్ని ఇలా క్లోజ్ చేసి పెట్టుకోండి ఇందులో ఎక్కువ వేసుకోవక్కలేదండి జస్ట్ నేను ఇప్పుడు చూపిస్తా చూడండి ఇంత మోతాదులో వేసుకుంటే చాలండి చూసారు కదా ఇంత మోతాదులో వేసుకోవాలి స్టవ్ కట్టేసి దించేసిన తర్వాత స్టవ్ మీద నుంచి ఇంత మోతాదులో వేసేసుకుని దీన్ని ఇలాగా కలిపేసుకుంటే అచ్చంగా మనకి గుళ్ళల్లో ప్రసాదం ఇస్తారు కదా ఆ ప్రసాదం లాగానే ఉంటుందండి చూడండి చక్కగా డిష్ అవుట్ చేసుకున్నాను కదా ఇందాక కొన్ని ముక్కలు ఉంచుకున్నాను వాటిని వీటి మీద ఇలా వేసుకుని గార్నిషింగ్ చేసుకుంటే చాలా రుచికరంగా కూడా ఉంటుందండి ఇదండి ఇవాల్టి చక్కెర పొంగలి నైవేద్యానికి కామన్ గా మనం మామూలుగా ఇంట్లో ఎప్పుడన్నా చేసుకోవడానికి చిన్న చిన్న మంచి మంచి శుభకార్యాలకు చేసుకోవడానికి కూడా అనువుగా ఉండే ప్రసాదం చేశానండి ఈ వీడియో చూడండి చూసి కామెంట్స్ రూపంలో నాకు ఎలా వచ్చిందో మీరు కూడా ట్రై చేసి కామెంట్స్ రూపంలో నాకు చెప్పండి ఇదండి ఇవాల్టి చక్కెర పొంగలి వీడియో నెక్స్ట్ వీడియోతో మీ ముందు ఉంటుంది మీ లక్ష్మి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రిప్షన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కటం మర్చిపోకండి